సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటికిప్పుడు దిగిపోవలసి వచ్చినా కూడా విచారం అయితే లేదు. మీరు చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు దిగిపోవలసి వచ్చినా కూడా ఇలాంటి విచారణ అయితే లేదు. నాకు ఎంతో సంతోషం అంటూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ 56 నెలల పనిలో ఈ వంతుగా నా వంతుగా నేను సాయశక్తుల చిత్తశుద్ధితో పనిచేశాను. కోట్ల మంది ప్రజలకు సహాయం అందించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటికిప్పుడు దిగిపోసిన పరిస్థితి వచ్చినా కూడా నాకు ఎలాంటి విచారణ అయితే లేదు. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు చెప్పిన పనులు చేసాం. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసాం. ఈ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లి చూపించి అవి మేము చేశామని చెప్పి వారి విశ్వాసాన్ని పొందుతున్నాం, కాబట్టి సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే భాజపాకు అంశాల వారీగా మద్దతు అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధం కొనసాగించడం ఎంతో అవసరమని, ఆ గీతను మేము కొనసాగిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట. ఇంకా కాంగ్రెస్ చెత్త రాజకీయాలు అని చెప్పేసి వారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా తన చెల్లి షర్మిల రావడంతో సో ఈయన కాంగ్రెస్ సంబంధించి కూడా ప్రస్తావన అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక గందరగోళంగా సమస్య అంటే గందరగోళం సమస్య పోవాలని ఎప్పుడైతే మారుస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. గెలుస్తామనేది ఏమో ఉన్నప్పుడు అభ్యర్థిని ఎందుకు ఎలా మారుస్తున్నారని అడిగినప్పుడు ఎంపీలకు కూడా రాజీనామాలు చేస్తున్నారు కదా అని ప్రశ్నకు సీఎం బదులిస్తూ ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటుంది, వాటి ఆధారంగా వ్యూహరచన చేసుకుంటుంది, మేము ప్రజలకు మేము మేలు చేసాం, ఎంతో మా దాంతో మా ప్రభుత్వం ప్రజలకు చాలా నమ్మకం అయితే ఉంది, ఆ సర్వేలో తేలింది. అయితే కొందరు నాయకులు తీరు వారు ప్రజల్లో మమేకం కాకపోవడం, వారిపై జనంలో ఉన్న వ్యతిరేకత, సామాజిక రాజకీయ సమీకరణాలు ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము అందుకైతే వెళ్తున్నాం. ఎన్నికలకు ఇంకా 70-80 రోజులు అయితే ఉన్నాయి, అందువల్ల ఎన్నికల ముందు సీట్లను మార్చి గందరగోళం చేసుకోవటం ఎందుకని చెప్పేసి ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా ఈయనైతే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో